వెల్కమ్స్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాను ఈనాటి దేవుని వాగ్దాన నీ గుడారపు స్థలమును విశాలపరచము ఎన్ లాచ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ టెంట్ యశోగ్రంథం యాభై నాలుగవ ఛాయం రెండవ వచనం ఫ్రేజ్ గాడ్ ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవిన ఆ కాశ్యపు విప్పి మీ మీద కురుమరిస్తుండగాక మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు గొప్ప ప్రేమతో నిన్ను అభివృద్ధి పొందించే ప్రణాళికతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మన జీవన ప్రయాణంలో అనేక అనుభవాలు మనం పొందుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం చాలాసార్లు ఈ ప్రయాణములో డెడ్ ఎండ్స్ చూస్తాం ఇంకా ముందుకి లేని పరిస్థితి ఇంకేమీ చేయలేని స్తంభించిపోయిన పరిస్థితి అన్ని అవకాశాలు అయిపోయి అన్ని ప్రయత్నాలు ముగిసిపోయి ఇక నో ఛాన్స్ గేమ్ చేయలేమన్న పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావేమో యువదీకాలం దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన పాడైన పట్టణములను కూడా నివాస స్థలములుగా చేయగలిగిన సమర్థుడు కృప వెంబడి కృప కృమ్మరిస్తూ ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను ఎక్కించగలిగిన వాడు ప్రేమ కలిగి నీతో ఉదయ కాలం నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రయాణములు ఇలాగ స్తంభించిపోవటానికి అనేకమైన ఆలోచనలతో అవుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డెడ్ అండ్ వంటి పరిస్థితుల్లో ఆగిపోయావా ఎందుకు ఇలా ఆగిపోవలసి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచన చేశావా దానికి కారణం ఏంటో నీ మనసుకు తడుచుందా దేవుడు అంటున్నాడు నీ లేదానికి కారణం అనేకమైన ప్రాధాన్యతలు కలిగి ఎటు తేల్చుకోలేక నీ ప్రయాణము స్తంభించిపోయి ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కారణం నీ శక్తిని నీ జ్ఞానాన్ని నీ తెలివిని నమ్ముకొని నీ స్వార్థపూరితమైన ప్రణాళికలు లోక సంబంధమైన ఆలోచనలతో నీ గుడారాన్ని నింపేశావు నీ గుండె గదిని నీ మనస్సును పూర్తిగా నింపేశావు ఉదయకల మాట్లాడుతున్నాడు నీ గుడారము స్థలమును విశాలపరచు నీ గుడారములో దుర్మార్గతను తీసువేసాయి నీ దుర్మార్గతలో నుండి లోక సంబంధమైనటువంటి ప్రతి ఆలోచన తీసివేయి నీ ప్రాధాన్యతలలో దేవునికి ప్రథమ స్థానమిచ్చి నీ గుడారము దేవునికి నివాసయోగ్యముగా నువ్వు మార్చు అంగీకారము కానటువంటివి సమస్తమును తీసివేసి నీ గుడార స్థలమును విశాలపరచమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో త్రోవే లేనటువంటి పరిస్థితులలో నీ త్రోవలను సరళము చేయగలిగినటువంటి వాడు ఆయన అరణ్యములో త్రోవను కలుగు చేయువాడు యువదే కాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ గుడార స్థలం విశాలపరచు గుడార స్థలం ఆయన కొరకు సిద్ధపరచు ఆయనకి నివాసయోగ్యమైన రీతిలో నీ గుడారమును సిద్ధపరచవలసిన వాడవుగా ఉన్నావు ఎప్పుడైతే ఆయనకు యోగ్యమైన పాత్రగా ఆయనకు నివాస యోగ్యముగా నీ గుడారాన్ని సిద్ధపరుస్తావో ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లోనూ అడుగు పెడతాం నీవు కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు గొప్ప వాత్సల్యతతో నేను సమకూరుస్తానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు గొప్ప ఆశీర్వాదము స్వతంత్రించుకోవాలంటే వాక్యం అనే వెలుగులో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ గుడారమును పరీక్షించుకో నీ గుండె గదిని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేనితో నింపి ఉన్నావు దేవునికి స్థలమున్నదా దేవుని కొరకు సమయం ఉన్నదా దేవుని స్థుతించటానికి ఆరాధించటానికి ఆయన వాక్యాన్ని భద్రపరచుకోవటానికి నీ గుడారములో స్థానం ఉన్నదా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో భద్రపరచుకుంటానని డాబీదు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు స్థానమిస్తే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయనకు సమర్పణ చేసుకుని నీ గుడారమును ప్రక్షాళన చేసి పవిత్రపరచుకుంటే ఆయన కొరకు నీ గుడారుమను విశాలపరచుకోగలిగితే ఆయన కలుగు చేసే ఆశీర్వాదాలు నీ ఊహకు అందనవి అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరమైన దీవినికరమైన రీతిలో ఆయన మరల నిన్ను కట్టబోతూ ఉన్నాడు ఇక మీదట స్తంభించే పరిస్థితులు ఉండవు ఇక మీదట సతమతమయ్యే పరిస్థితులు ఉండవు నువ్వు చింతించేటటువంటి పరిస్థితి ఉండదు కన్నీరు కార్చేటటువంటి పరిస్థితి ఉండదు చీకటి నీ జీవితంలో ఉండదు ఎందుకనగా ఏహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు ఆయనకు నివాసయోగ్యముగా నీ గుడారాన్ని ఎలాగ కడతాడో తెలుసా ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు నియమిస్తాడంట నీలములతో నీ పునాదులు వేసి మాణిక్యమణులతో నీ కోట కొమ్ములు కట్టి సూర్యకాంతముతో నీ గుమ్మములు నిలవబెట్టి ఆశీర్వాదకరముగా నిన్ను కట్టడానికి దేవుని ఉద్దేశము ప్రణాళిక అయి ఉన్నది ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా నీ గుడారపు స్థితి ఏ రీతిలో ఉన్నది నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనేక మందికి నువ్వు దీవెనకరముగా ఉండాలని నీకు పిలుపునిస్తూ అంటున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచు ఈ నూతన దినం మన గుడారమును పరీక్షించుకోవటానికి పవిత్రపరచుకోవటానికి ఆయన కొరకు స్థలము సిద్ధపరచి దాన్ని విశాలపరచటానికి దేవుడిచ్చిన నూతన అవకాశములో గొప్ప దీవెనలు స్వతంత్రించుకునిలాగన ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో సాగిల పడుతూ ప్రార్థించుకునే దినాన్ని ఆరంభిద్దామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మహేసయ్య స్తోత్రాలు యోగ్యత లేనటువంటి మమ్ములను నువ్వు ప్రేమించి ప్రభా మీకు నివాస యోగ్యముగా ఉండులాగిన మా గుడార స్థలములు విశాలపరచమని నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు లోకభూయిష్టమైనటువంటి జీవితములో మేము తప్పిన వారముగా ఉండగా ఏ ఒక్కరూ నశించుట ఇష్టము లేని గొప్ప దేవుడవై వై మా ఎడల ప్రేమతో మాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నీకు వందనాలు నాయన మేము మరలా తిరిగి కట్టబడటానికి లోకము దాని ఆశలుగా గతించను నీ వాక్యము నిత్యము నిలిచిన గనక నీ మాటను మా హృదయములో భద్రపరచుకుని మీ కొరకు మా గుడారమును విశాలపరచి అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా మేము జీవించటానికి సిద్ధపరచి ఆశీర్వదించమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ